వీడియోలో అనుష్క గారు వెయిట్ లాస్ అయ్యారా లేదా ఇంకా మిస్ సెట్టి మిసెస్ పోలి సెట్ లాస్ అనుష్క గారిని సీజీ అయితే చూపించారా లేదా అనే దాని మీద క్లారిటీగా చెప్తాను. ఇంకా చాలా మంది నాకు రెగ్యులర్ అడుగుతున్న కామెంట్ మిస్ సెట్టి మిసెస్ పోలి సెట్టి ప్రమోషన్ వీడియోలో ఎందుకు అనుష్క గారు రాలేదని. మీరు పెట్టిన ప్రతి కామెంట్ ని ఆన్సర్ చేస్తాను ఈ వీడియోలో. ప్లీజ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నా పేరు పవన్ పూరి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ వన్, అనుష్క గారు వెయిట్ లాస్ అయ్యారా లేదా? ఐజీరో సినిమా కానీ 180 కేజీల దాకా వెయిట్ పెరిగారు అనుష్క గారు. తను ఒక యోగా టీచర్ కావడంతో తొందరగానే వెయిట్ లాస్ అయిపోతుంది అని అంతలా వెయిట్ అయింది. తీరా చూస్తే ఎంత ట్రై చేసినా వెయిట్ లాస్ మాత్రం అవ్వలేదు. బాహుబలి ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన తర్వాత సైజ్ జీరో సినిమా చేసింది. బాహుబలి పార్ట్ 2 తీసేటప్పుడు ఎంత ట్రై చేసినా వెయిట్ లాస్ అవ్వలేకపోయింది. అజమౌళి గారు అయితే తన్ని ఏమనలేక సీజీఐ తోటి సినిమా పూర్తి చేశారు. అనుష్క గారు ప్రతి ఒక్క సీన్ సీజీఐ తోటే చూపించారు. బాహుబలి సినిమా తర్వాత అయినా వెయిట్ లాస్ అవుదామని నానా కసరత్తులు చేసింది. ఎంత ట్రై చేసినా వెయిట్ మాత్రం అలాగే ఉండిపోయింది. బాహుబలి తర్వాత అనుష్క గారు నటించిన భాగబంతి సినిమాలో కూడా అనుష్క గారిని సీజీఐ తోటే చూపించారు. అనుష్క గారు సినిమాలు ఉంటే కంపల్సరీగా సీజీఐ ఉండాలన్నట్టు అందరు ఇండస్ట్రీలో మాట్లాడుకున్నారు. బరువు తగ్గకపోవడం వల్ల చాలా సినిమాని అయితే రిజెక్ట్ చేసింది. గారి సింగం 3 సినిమాలో అనుష్క గారిని సరిగ్గా సీజీఐలో చూపించకపోవడం వల్ల అనుష్క గారు సినిమాలో చాలా బొద్దుగా కనిపిస్తారు. సింగం 3లో వచ్చిన ట్రోలర్కి అనుష్క గారు అయితే సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉండిపోయారు. సంవత్సరాలు గ్యాప్ తీసుకొని నిశ్శబ్దం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. సీజీఐన కూడా ఎక్కువ మందికి తెలియలేదు. నిశ్శబ్ద మూవీ థియేటర్ల కన్నా ఓటీటీలోనే తొందరగా వచ్చేసింది. ఓటీటీలో చూసిన వాళ్ళు అందరూ అనుష్క గారు లాస్ అవ్వడం వల్ల మొహంలో ఉన్న గ్లామర్ పోగొట్టుకున్నారని అందరు కామెంట్లు చేశారు. నిశ్శబ్దం తర్వాత ఇంకొక మూవీకి అయితే సైన్ చేయలేదు. 3 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని మిస్ సెట్టి మిసెస్ పూలశెట్టితో సెప్టెంబర్ 7న అయితే సినిమాని రిలీజ్ చేశారు. అంతేకాదు మిస్ సెట్టి మిసెస్ పూలశెట్టిలో ఎక్కడ కూడా ప్రమోషన్ వీడియోలో అనుష్క గారు కనిపించలేదు. మీరందరూ అనుకోవచ్చు అనుష్క గారు వెయిట్ లాస్ అవ్వలేదు అందుకని ప్రమోషన్లకి రావట్లేదని. మీరు అనుకున్నవన్నీ నిజం కాదు. అనుష్క గారు ఎందుకంటే వెయిట్ లాస్ అయ్యారు. మిస్ సెట్టి మిసెస్ పోలిశెట్టి సినిమాలో అనుష్క గారిని క్లోజప్లో చూపించినప్పుడు కొద్దిగా సీజీఐని వాడారు. కొద్దిగా దూరం నుంచి షార్ట్ తీసుకున్నప్పుడు ఎలాంటి సీజీఐ వాడలేదు. అప్పుడు ఆ లాంగ్ షార్ట్ని చూస్తే మనకు అర్థమవుతుంది అనుష్క గారు వెయిట్ లాస్ అయ్యారా లేదా అని. అయితే ఎందుకు భయ్య అనుష్క గారు మిస్ సెట్టి మిసెస్ పోలిశెట్టి ప్రమోషన్కి రాలేదు అంటారా? ఎందుకంటే అనుష్క గారు మిస్ సెట్టి మిసెస్ పోలిశెట్టి సైన్ చేయక ముందు ఒక పాన్ ఇండియా మూవీకి అయితే సైన్ చేసి ఆ సినిమాలో వర్క్ కూడా చేస్తున్నారు. ఆ సినిమా నుంచి రీసెంట్గానే ఒక టీజర్ వచ్చింది. ఆ టీజర్ కనుక మీరు చూస్తుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఆ సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల అయితే అనుష్క గారు మిస్ సెట్టి మిసెస్ పోలిశెట్టి ఈవెంట్లకి రాలేకపోయింది. అనుష్క గారు వెయిట్ లాస్ అయింది అంటే మీరు నమ్మకపోతే ఇంకో రీజన్ కూడా ఉంది, చెప్తాను వినండి. అనుష్క గారు చేస్తున్న సినిమా తర్వాత డైరెక్టర్ వశిష్ట గారితో చిరంజీవి గారితో కలిసి సినిమా చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి గారి 156కి అయితే అనుష్క గారు హీరోయిన్గా సెలెక్ట్ అయింది. అసలు అనుష్క గారు వెయిట్ లాస్ అవ్వకపోతే ఇన్ని సినిమాల్లో ఆయనకి ఛాన్స్ ఇస్తారా? ఇంతకీ మెగాస్టార్ చిరంజీవి గారు తీసేది రీమేక్ సినిమా లేదా స్ట్రేట్ సినిమా అనేది మీకు తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు కనుక తెలియకపోతే ప్లీజ్ వీడియోలో కామెంట్ పెట్టండి. ఇలాంటి మోర్ అప్డేట్ తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు పవన్ పూరి.